హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఈరోజు మనము ఇంట్లో చేసే వెనీలా స్పాంజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈజీ మెథడ్ అండి ఒకసారి ట్రై చేసి కూడా చూడండి ముందుగా నేను ఒక గ్లాస్ ఆశీర్వాద గోధుమ పిండిని తీసుకున్నాను దానికి వన్ గ్లాస్ ఆశీర్వాద్ గోధుమ పిండికి వన్ గ్లాస్ షుగర్ని తీసుకొని ఆ షుగర్ని మిక్సీ పట్టుకోవాలి వన్ గ్లాస్ షుగర్ పౌడర్ అవుతుంది నేను మైదా పిండి తీసుకోలేదండి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఇంట్లో ఉన్న ఆశీర్వాద పిండి తీసుకున్నాను ఆ షుగర్ పౌడర్ని ఒక బౌల్లోనికి తీసుకున్న తర్వాత దానిలోనికి హాఫ్ కప్ వరకు పెరుగును తీసుకోవాలి ఫ్రెష్ పెరుగు తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కేకు ఆ పావు కప్పు వరకు ఫ్రీడమ్ ఆయిల్ను తీసుకోండి ఫ్రీడమ్ ఆయిల్ తీసుకుంటే టేస్ట్ కూడా బాగా వస్తుంది కేక్ ఫ్లఫీ ఫ్లఫీగా ఇలా తీసుకున్న తర్వాత ఈ రెండింటిని మన ఇంట్లో ఉన్న విష్కర్తోని ముద్దలు లేకుండా మొత్తం షుగర్ పౌడర్ కరిగేలాగా మొత్తం ఆ బ్యాటర్ని అంతా టోటల్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న బ్యాటర్లోనికి మనం వన్ గ్లాస్ షు గోధుమ పిండి తీసుకున్నాం కదా ఆ వన్ గ్లాస్ గోధుమ పిండిని దీనిలోనికి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ పిండి మొత్తం కరిగేలాగా మెల్లిగా స్లోగా హ్యాండ్ బ్లైండర్తోని రౌండ్గా తిప్పుకోవాలి ఒకే బ్యాటర్లో తిప్పుకోవాలండి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో తిప్పుకోవచ్చు లేదంటే రౌండ్లో కూడా తిప్పాలి ఇలా తిప్పిన తర్వాత దీనిలోనికి ఒక ఆ టేబుల్ స్పూన్ వరకి బేకింగ్ సోడాను యాడ్ చేయాలి బేకింగ్ సోడా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ దీనిలోనికి వెనీలా ఎసెన్స్ని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను వెనీలా ఎసెన్స్ లేని వాళ్ళు ఇలాయచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిలోనికి వంట సూడాను కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను నెక్స్ట్ దీనిలో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ గును కూడా యాడ్ చేశానండి ఇలా ఈ ఫోర్ ఐటమ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి మన దగ్గర ఉన్న విష్కర్తోని ఆ బ్యాటర్ని మొత్తం మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత అప్పుడు మనకు కొంచెం టైట్గా అనిపిస్తే దానిలోనికి వేడి చేసి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని కొంచెం రిబ్బన్ లాగా పడేలాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కేక్ బౌల్ని తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి గోధుమ పిండిని స్ప్రింకిల్ చేసుకోవాలి కేక్ అనేది అంటకుండా ఫ్రీగా వచ్చేస్తుంది ఇలా ఫ్రీ ఇలా గోధుమ పిండితో స్ప్రింకిల్ చేసిన తర్వాత కేక్ బౌల్లో మన ఈ బ్యాటర్ మొత్తము దానిలోనికి ఇలా రిబ్బన్ స్ట్రేయర్ లాగా పడేలాగా అప్లై చేయాలి ఇలా పోసేసుకున్న తర్వాత దానిలో కొంచెం బబుల్స్ బబుల్స్ లాగా వస్తే ఒక టూత్పిక్ని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి తర్వాత మన కేక్ బౌల్ని ఒకసారి కింద ఇలా ట్యాప్ చేయాలి ట్యాప్ చేయడం వల్ల ఆ బౌల్స్ అనేవి వెళ్ళిపోతాయి అనమాట వెళ్ళిపోయిన తర్వాత కేక్ అనేది స్లోగా మంచిగా బేక్ అవుతుంది దానిపైన కొంచెం ఇలా టూటీ టూటి లను కూడా స్ప్రింగ్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది కేక్ ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక మందపాటి గిన్నెను పెట్టేసుకొని ఆ స్టవ్ స్టవ్ మీద స్టాండ్ ఒకటి వేసిన తర్వాత ఈ కేక్ పెట్టినమా కేక్ పోసిన బ్యాటర్ని ఆ బౌల్ని దాంట్లోకి పెట్టి మూత పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఉంచేసి ఇలా తీసి చూస్తే మన కేక్ అనేది బేక్ అయిపోతుంది ఇలా టూత్పిక్తో ఒకసారి పెట్టి పెట్టి చూస్తే అంటకపోతే టూత్పిక్ కనుక ఏం అంటకపోతే అప్పుడు మన కేక్ అనేది బేక్ అయినట్టే ఇలా బేక్ అయిన తర్వాత దాన్ని చల్లారిన తర్వాత మనం రౌండ్గా చుట్టూ చాక్ తోటి మనం ఇలా కట్ చేసి చూస్తే ఒకసారి బ్యాక్ సైడ్ వేసి ట్యాప్ చేస్తే కేక్ అనేది బయటకు వచ్చేస్తుంది మనకి ఆ తర్వాత మనము ఇలా ఫ్లఫీ ఫ్లఫీగా ఉండే కేక్ అనేది రెడీ అయిపోతుంది ఇలా కట్ చేసి చూస్తే చాలా ఫ్లఫీగా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్